ఏమిటి, నన్ను గుర్తుపట్టలేదా? నేనే మీ గణపయ్యను. నిన్న మొన్నటిదాకా చుట్టూ చేరి భజనలు చేస్తూ పూజలందుకున్న నన్ను ఇట్లా నీళ్లు లేని చోట వేసి ఇబ్బందులకు గురి చేయడం న్యాయమేనా? గతేడాది కూడా సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. గల్లీ గల్లీకో వినాయకుణ్ణి పెట్టి పూజించడం బాగానే ఉందే, కానీ నిమజ్జనం చేసే విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. నా చెవులు పెద్దవిగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ డీజే సౌండ్ల శబ్దానికి నా కర్ణభేరి కూడా బద్దలయ్యేది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దని నెత్తి నోరు కొట్టుకొని పర్యావరణవేత్తలు చెబుతున్నా వినిపించుకోకుండా రసాయనిక రంగులతో నన్ను ముస్తాబు చేసి చెరువుల్లోకి విసిరేస్తున్నారు. నిమజ్జనం చేసే చెరువుల్లో కుంటల్లో అధికారులు ఏమాత్రం ఏర్పాట్లు చేయడం లేదు. తూతూ మంత్రంగా ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కనీసం నిమజ్జనం చేసిన తర్వాత చెరువులో నుంచి ఆ వ్యర్థాలను తొలగించి హాని కలిగించని విధంగా తరలించాల్సిన అధికారులు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. దీంతో ఎక్కడ వేసిన విగ్రహాలు అక్కడ తేలియాడుతూ దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే చెరువుల్లో ప్రజలు పెద్ద ఎత్తున విగ్రహాలను నిమజ్జనం చేశారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రధాన విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సిద్ధమవుతున్నారు. నాకు మళ్లీ భయం పుట్టుకుంది. అధికారులు ఈసారైనా పట్టించుకుంటారో లేదో వేచి చూడాలి. తొలి పూజలు అందుకునే నాకే ఈ పరిస్థితి వస్తే ఇక సామాన్య ప్రజల కష్ట సుఖాలు ఈ అధికారులు ఏం పట్టించుకుంటారు? వినాయక ఉత్సవ కమిటీ కూడా నాకు అవమానం జరగకుండా వ్యర్థాలను తొలగించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి.